हाय फ्रेंड्स, वेलकम टू जानकी किचन क्राफ्ट्स। इदी एंतो महिमान्वितमैन शिवालयं। इक्कड़ वेलसिंदी भीमलिंगेश्वरुडु। ई परिसर प्रांतं एंतो आह्लादंगा प्रशांतंगा उंटुंदी। एंत दूरान उन्ना सरे दर्शिंची स्मरिंचुकोवडं कोसं ई वीडियोनी डेडिकेट चेस्तुन्नानु। आलय चरित्रनी अर्चकुलु श्रीनिवासाचार्युलु तेलियजेस्तारु। వీరు హిస్టరీ లెక్చరర్ గా పనిచేశారు। ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతము దుర్వాస మహాముని వారిలో వారి తల్లిదండ్రుల అత్రి మహాముని అనసూయదేవి ఇక్కడే పండశాలలో ఉండి మహా యంత్రోచ్చారణ చేత ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం దుర్వాస మహాముని ఆశ్రమం అని ప్రస్తుతం భీమలింగేశ్వర స్వామి అని చెప్పి అనడం జరుగుతుంది। అలనాడు దుర్వాసపురమే నేటి దువ్వూరు పాతదూరులో వెలిసినటువంటి క్షేత్రమే దుర్వాస మహాముని ఆశ్రమం। మరి ఎటువంటి మనుషులకు ఎటువంటి బాధలు వచ్చినా ఆ పరమేశ్వరుని చూసేదానికి చిన్న శివలింగమైనప్పటికీ ఇక్కడ మహాద్భుతమైనటువంటి శక్తి దాగి ఉన్నటువంటి క్షేత్ర శివలింగమే ఈ దుర్వాస మహాముని ఈశ్వరలింగము। మరి హృదయంలో మహా అరణ్య ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతము దేవతలు సంచరించినారు, అందుకే దేవగాతమని ఇదే దుర్వాస ఆశ్రమం। మరి దేవగాతములో ఈ కృతయుగములో ఈ పరమేశ్వరుని వరం చేత జన్మించినటువంటి దుర్వాస మహాముని వరిలు వారి తల్లిదండ్రులు అత్రి మహాముని అనసూయదేవి ఇక్కడే ఆ యొక్క ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశారు। ఈ ప్రాంతంలో ప్రపంచంలో లేనటువంటి మహా ఫల వృక్షాలు పుష్పపు మొక్కలు కూడా ఉండేవి। ఇప్పటికి కూడా పక్కనటువంటి కొలంలో కలువలు పూస్తాయి, ఇంకా మొగలి చెట్లు ఇవన్నీ కూడా ఉండేటువంటివి। మరి మహా ఫలాలు కూడా ఉన్నాయి మొన్నటి వరకు మామిడి చెట్లు। మరి ఈ ప్రాంతం చుట్టుపక్కల తూర్పు దిశలో రాక్షసులు నివసించినటువంటి బోయపల్లి, ఉత్తర దిశలో కోదండరామాపురము, దక్షిణ దిశలో శ్రీ ఆంజనేయ స్వామి ఎదురుగా నీలకంఠరావుపేట, ఇవన్నీ కలిపి దుర్వాస మహాముని క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతమే। చివరకు ఈ దుర్వాసపురం బ్రిటిష్ వారి సమయంలో దువ్వూరుగా పిలవటం జరిగింది। మరి మనం సంక్షిప్తంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మహా అద్భుతమైనటువంటి శక్తులు అంటే దైవశక్తులు ఉన్నాయి। ఎటువంటి బాధలు వచ్చినా పరమేశ్వరుని నమ్మితే కష్టాలు అతి తక్కువ సమయంలోనే తీరుతాయి। ఓం నమశివాయ। శ్రీ దుర్వాసీశ్వర మము కరుణించవా, మా పాపములను బాపు స్వామి అని వేడుకున్నట్లయితే ఓం నమశివాయ అని చెప్పి వేడుకుంటే ఆ రావణ పోతుంది ఒక్క దూరం అంటే అటువంటి శక్తి చూశాము। నిజంగా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కూడా బతికినారు, చివరకు ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి అనుకుంటే ఈశ్వరలింగాన్ని తీయలేకపోయినారు, సర్పం పెట్టుకొని 10 రోజులు అట్లే జరిగింది। ఇప్పుడు కూడా ఆ దిగులోనే ఈశ్వరలింగం అట్లే ఉంది। మరి ఆ రకంగా ఆ మహామునివర్యులు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క ఈశ్వరలింగము ఆ నీటి అంటే పన్నీరు ఉదకం వచ్చేది ఇక్కడ, ఆ పన్నీరు ఉదకం వచ్చేటువంటి నీటితో ఆ ఈశ్వరలింగాన్ని నిత్యము అభిషేకం జలాభిషేకము పుష్పాభిషేకము చేస్తూ ఆ మహామునివర్యులు ఇక్కడే పర్ణశాలలో ఉండేటువంటి వారు। రాను ఈ కలికాలం వచ్చిన తర్వాత మునివర్యులు ఉత్తర కురుభూములకు వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఇక్కడ త్రేతాయుగంలో సీతారామచంద్రులు అరణ్యవాస సమయంలో వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి వారు కూడా అభిషేకం చేయడం జరిగింది। తర్వాత ద్వాపర యుగంలో పంచపాండవులు కూడా అరణ్యవాస సమయంలో వారు కూడా వచ్చి ఆ నీరు పన్నీరు వచ్చేటువంటి స్థలంలో భీముడు గద చేత ద్రవగా నీటి గుండం ఏర్పడింది, అదే పుష్కరిణిగా నిలిచింది। తర్వాత ఈ మనకు శకంలో క్రీస్తు శకంలో తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి కరికాల చోళుడు కూడా మొలికినాటిని జయించి
ఇక్కడ దుర్వాసమామని ఆశ్రమం సందర్శించడం, తర్వాత రాష్ట్రకూట మూలవ కృష్ణుడు కూడా జ్యోతి యాత్రకు శ్రీశైలం వచ్చి శ్రీశైలం నుండి దుర్వాస మహామని ఆశ్రమం చూసి ఇక్కడ నుంచి ఇక్కడ మండపం 6 అడుగుల వెడల్పుతో 12 అడుగుల పొడవుతో మండపం నిర్మించారు. అంటే ఇంతవరకు గర్భగుడి లేదు, మండపం నిర్మించినటువంటి ఆలయము దేశంలో ఎక్కడ లేదు అనుకుంటాను, ఇక్కడే ఉంటుంది. తర్వాత ఆయన ఇళ్ళతో దుర్వాసపురం అని చెప్పి పేరు పెట్టి వెళ్ళడం జరిగింది. అక్కడికి పుష్పగిరి పోయి పుష్పగిరిలో వైద్యనాథ స్వామికి మాన్యాలు కూడా రాపిడము, అది ప్రొత్తుటూరు ముక్తిరామలింగేశ్వర ఆలయంలో శాసనం కూడా ఉన్నది. తరువాత కన్నడ దేశాన్ని పరిపాలించినటువంటి చాళుక్యులు త్రిభువనం వల్ల ఈ ప్రాంతాన్ని జయించి ఇక్కడికి వేటకొచ్చి ఆ వేటకు వచ్చినటువంటి సందర్భంలో నీరు దొరకక ఆ నీటి కొరకు వేగులను పంపిస్తే వేగులను చిత్రహింసలు పెట్టినటువంటి ఆ బయపల్లి కిరాతకులను కూడా ధ్వంసం చేసి ఈ పురాన్ని పునర్నిర్మించి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఆయన ఈ యొక్క ప్రాంతంలో ముందు రాష్ట్రకూటలు నిర్మించినటువంటి ఈ మంటపానికి ఒక 7 అడుగుల ఎత్తులో గర్భగృహాలయం నిర్మించడం జరిగింది. అప్పుడే రాఘవులు గణపతి పార్వతి విగ్రహాలు ప్రతిష్ఠించినారు. అంతవరకు అంటే దాదాపు 2000 సంవత్సరాల వరకు ఎటువంటి గుడి లేకుండా ఈ ఎండకు వానకు మహావృక్షాల కిందనే వెలిసినటువంటి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి ఈశ్వరలింగము ఈనాటి కూడా మహా అద్భుతంగానే కనిపిస్తుంది. ఇటువంటి ఆలయాన్ని తర్వాత కాకతీయుల కాలంలో ఇక్కడ దుర్వాసపురం తాలూకాగా ఏర్పడము, తాలూకు ఏర్పడిన తర్వాత వారు రుద్రమదేవి కూడా ఇక్కడ సంచరించడము, తర్వాత విజయనగరాజులు కాలంలో ఈ శివాలయానికి ఉత్తర దిశలో తూర్పు ముఖంగా లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడము, అప్పుడే ఈ సిద్ధమఠం కేంద్రంగా వెలిసినటువంటి మట్లి అనంతరాజుల కాలంలో ఇక్కడ కోట ఆంజనేయ స్వామి ఎదురుగా కోట నిర్మాణం కావడము, అక్కడే నీలకంఠరావు పేట ఉండడము, అక్కడే సంత కూడా జరగడం ప్రతి మంగళవారము. ఈ తాలూకా ముదర్ను నుండి అహోబిలము సిద్ధమఠము పత్య ఓరు అంటే బద్వేలు పెరుమాలపల్లి అంటే పూర్వమిల్ల ఈ మధ్య ప్రాంతం అంతా కూడా తాలూకాగా దుర్వాసపురం తాలూకాగా ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడే ఆ విజయనగరాజులు పతనమైన తర్వాత గోల్కొండ కుతుబ్ షాయిల కాలంలో గండికోట నవాబులు ఏలూకా బడిలో దుర్వాసపురం కొంతకాలం ఉండడము, వాళ్ళ కాలంలో ఇక్కడ బనగానపల్లి నవాబులకు ఆదరి నవాబులకు దువ్వూరు నవాబులకు కుముద్వతి అదే కుముద్వతి నీతి తీరం దగ్గర నవాబులకు యుద్ధం జరిగిన తర్వాత కొంతకాలానికి ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణోత్సవం అనేదానికి అంటే ఉన్నటువంటి ప్రజలు దుర్వాసపురంలో ఉన్నటువంటి ప్రజలు కోదండరామాపురంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి ఆ మహా భయంకరమైనటువంటి తీవ్ర దుఃఖాన్ని చూడలేక వదిలిపెట్టి ఆ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో మళ్ళీ గ్రామం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ ప్రాంతానికి పాత దూవూరు కొత్త దూవూరు అని పేరు. అంటే ఆ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారి రాకతో ఇక్కడ యుద్ధాలు అంటే నవాబులు యొక్క పాలన అంతరించి బ్రిటిష్ వారి పాలన రావడంతో వారు దుర్వాసపురాన్ని దూవూరుగా పిలవడము జరిగింది. కాబట్టి మహా పుణ్యక్షేత్రము ఎవరు సందర్శించినా ఎటువంటి బాధలను కూడా సర్వము ఎంతైనా వెనువెంటనే తొలగి పోతాయనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఈ పరమేశ్వర ఈశ్వరలింగ దర్శనంతో బాధలు తొలగి సుఖశాంతాలు కలుగుతాయని, అనేక చనిపోయినటువంటి బాలలు కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి జన్మించడం కూడా జరిగింది. అటువంటి అథర్వణ వేద మంత్రాన్ని కుంతీదేవికి నేర్పినటువంటి దుర్వాస మహాముని స్వ అస్సి చేత ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించినాడు. పర్ణశాలు ఉన్నాయి కాబట్టి సర్వపాపహరణం ఇక్కడ జరుగుతుంది, సర్వ దుఃఖ నివారణ జరిగి సర్వ శ్రేయస్కరం సుదీర్ఘ వ్యాధులు అంటే కుటుంబం అంతా కూడా ఓం నమ శివ అనే దానికి సుఖము సూఖము సౌమ్యం అనేటువంటి అర్థం కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడు
మునులు తప చేసినటువంటి స్థలం కాబట్టి మునుల చేత అంటే మహామునులు దుర్వాస మహాముని చేత అత్రిమాన అనసూయాదేవి యొక్క సుహస్తాలచే పిలిచినటువంటి దివ్య దేవగాతంలో పిలిచినటువంటి దివ్య ఈశ్వరలింగం దర్శనం ఎవరైతే చేసుకున్నారో ఎవరైతే నమ్ముతారో ప్రగాఢ విశ్వాసంతో వారికి సర్వ దుఃఖాలు నశించి సర్వ దోషాలు నశించి సర్వ సుఖాలు సౌఖ్యము కుటుంబం ఏడు తరాల వరకు జన్మ తమ యొక్క వంశ వృక్షాన్ని నిలిపే శక్తివంతుడు దుర్వాసేశ్వరుడు. ఓం నమః శివాయ నారాయణ మహాదేవ శంభో. ఒకటి భక్తులెవరు సేవకులుగా దేవునికి చందానిది కాకుండా దేవునికి సేవకు ఈ అనేకమైనటువంటి ఇంకా నవగ్రహాలు మండపము నాగుల మండపము తర్వాత ఈ పుష్కరిణి తర్వాత గాలి గోపురాలు చుట్టూ ప్రహరీలు మళ్ళీ పక్కనే లక్ష్మీ శనికేశ్వరస్వామి దేవాలయాల నిర్మాణానికి చాలా ధనం అవసరం కాబట్టి భక్తులు దేవునికి సేవకు తమ వంతు ఆర్థిక ధన సహాయం చేస్తారని భగవంతుణ్ణి వేడుకుంటూ ఓం నమ శివాయ నారాయణ మహాదేవ శంభో శంకర.